సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి బయటకు పార్టీల కంటే ఫ్యామిలీ పాలిటిక్స్ కే ఈసారి మరింత రసవత్తరంగా ఉన్నాయి పార్టీలు నేతలు ప్రచారాలు సరికొత్త అంశాలను తెరపైకి తెస్తున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య వైరం వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విభేదాలకు కారణమవుతుంది ఇప్పుడు అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు వారసులు ఎవరు అనే ప్రశ్న ఆయన కుటుంబ సభ్యులే వేసుకుంటున్నారు దీంతో ఎలా ఉండే ఫ్యామిలీ ఎలా అయ్యింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు జగన్ షర్మిల మధ్య వారిప్పుడు పీక్స్ కు చేరుకుందని చెప్పొచ్చు మునుముందు ఈ వారు మరింత ముదిరే అవకాశం కూడా కనిపిస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయట బయటకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు జగన్ ఆ తర్వాత ఆయనపై కేసులు నమోదు కావడంతో జైలుకెళ్లారు అప్పుడు పార్టీ బాధ్యతలను షర్మిల విజయమ్మ మోశారు అనేక పరిణామాల అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు అదే సమయంలో జగన్కు షర్మిలకు మధ్య విభేదాలు తలెత్తాయి ఆస్తి పంపకాలు అధికారం కోసమే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం ఉంది దీంతో షర్మిల తెలంగాణకు వచ్చేసి పార్టీ పెట్టుకున్నారు దాన్ని ఇటీవల కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అక్కడికి మకాం మార్చేశారు అప్పటి నుంచి జగన్కు షర్మిలకు మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది షర్మిలను ఎంపీగా చూడాలని వైఎస్ వివేక అనుకున్నట్లు తెలుస్తోంది అయితే దాన్ని అంగీకరించని జగన్ అవినాష్ భారతి వివేకాను హత్య చేశారు ఆరోపణ ఇప్పుడు ఇదే విషయాన్ని షర్మిల సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కుటుంబ సభ్యులే చిన్నాన్నను హత్య చేశారని ఇంతకు మించిన ద్రోహం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు సొంత చెల్లెలనే ఇంట్లోంచి బయటకు గెంటేసిన జగన్ ఇక మిగిలిన వాళ్లకు ఏం న్యాయం చేస్తారని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు షర్మిలపై జగన్ కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు చంద్రబాబు ట్రాప్ లో పడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నిస్తున్నారు అయితే జగన్ కంటే షర్మిల అంటేనే వైఎస్కు ఎక్కువ అభిమానమని ఒకవేళ వైఎస్ బతికుంటే షర్మిలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారని ఆయన సన్నిహితులు ఎప్పుడూ చెప్తున్నారు అందుకే విజయమ్మ కూడా షర్మిలతోనే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు మొత్తానికి వైఎస్ ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారిపోయింది